ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ టాపిక్స్ ఇంట్రడక్షన్ విన్నారంటే చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తారు, ఎందుకంటే నేను చెప్పబోయే టాపిక్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్ ఏంటో తెలుసా, నేను రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళాను అనమాట. సో నేను నా ఫ్రెండ్ సురేష్ కార్లో ట్రావెల్ చేస్తున్న టైంలో, అంటే మీ అందరికి తెలిసిన విషయమే, మనకి అమౌంట్ కట్ అయినప్పుడు వచ్చే సౌండ్స్తో రెండు మెసేజ్లు వచ్చినాయి అనమాట మనోడికి. రక్త పిశాచుల్లాగా మన మీద పడి మన రక్తాన్ని జుర్ చేసినట్టు ఈ బ్యాంకు కట్టే ఈఎంఐలు కూడా నేను కట్టేశాను కదా, సో ఇప్పుడు ఏ అమౌంట్ కట్ అయిందని మనోడు ఒక్కసారి ఫోన్ అలా చూశాడు అనమాట. ఒక మెసేజ్ చూశాడు ఏఈపీఎస్కి సంబంధించినటువంటిది. ఒక్కసారిగా మనోడు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, కళ్ళు బైర్లు గమ్మని అంటారు కదా, సో దానికన్నా ఎక్కువ. ఎందుకంటే అంటే ఏఈపీఎస్కి సంబంధించినటువంటి ఆ మెసేజ్లో ఏముందంటే 10,000 దొబ్బేశారని ఇది అని చెప్పి మనోడు క్లియర్గా ఆ మెసేజ్ వచ్చింది. అంటే మనోడు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు, ఆధార్ అథెంటికేషన్ యూజ్ చేసుకుని మనోడు అమౌంట్ లేపేశారు. సో సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయాలా లేకపోతే బ్యాంక్ మనం పోయి రిపోర్ట్ చేయాలనుకున్న టైంలో ఏంటంటే మాకు చిన్న అప్డేట్ తెలిసిందనమాట. సో దీన్ని నేను అందరికి షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ నేను చెప్పబోతున్నాను. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేస్తే 2017 మా నాన్న నేను కలిసి ఒక లోన్ తీసుకున్నాను అనమాట. అంటే నా పేరు మీద యూనియన్ బ్యాంక్లో అకౌంట్ క్రియేట్ చేసి అప్పుడు నా పేరు మీదుగా ఒక లోన్ తీసుకున్నాను మా నాన్న. అగ్రికల్చర్ లోన్ అంటే ఈ పొలాలకు సంబంధించినటువంటి ఒక లోన్ తీసుకున్నాడు అనమాట. కట్ చేస్తే ఆ లోన్ కట్టేసాడలే అనుకుని నేను అసలు మర్చిపోయా పట్టించుకోవాలా. దీంట్లో ఇంకో దరిద్రం ఏంటంటే నేను ఏ జీమెయిల్ అకౌంట్ ఇచ్చానో కూడా తెలియదు, అలాగే ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి సంబంధించిన సిమ్ కూడా నాది పోయింది. మ్యాటర్ ఏంటంటే ఆ లోన్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ నాకు తెలియదు. నేను సర్లే అది మర్చిపోయా, అబ్సల్యూట్గా నేను అసలు దాని గురించి పట్టించుకోలేదు. 2017 ఈ సీన్ కట్ చేస్తే నేను లోన్ గురించి కంప్లీట్గా మర్చిపోయాను. 2023 అంటే ఈ ఇయర్లో 4 మంత్స్ కిందట మా పక్కింట్లో ఒక అంకుల్ ఉండేవాడు, ఆయన సరదాగా నాతో మాట్లాడుతూ ఒక పెద్ద విషయాన్ని నాకు చెప్పాడు అనమాట. దాంతో నాకైతే కూజాలు కదిలిపోయానంటారు కదా, ఆల్మోస్ట్ అదే. సో ఏంట్రా అది అంటే ఆయన కూడా ఇలాగే 2 ఏళ్ళ కిందట ఒక లోన్ తీసుకున్నాడంట. సో సడన్గా ఆ లోన్ని క్లియర్ చేసేసాడు, ఆయన మొత్తం కట్టేశాడు. కట్టేసిన తర్వాత 2 నెలల తర్వాత కోర్టు నుంచి లోక్ అదాలత్ నుంచి ఆయనకు ఒక నోటీస్ వచ్చింది, దయచేసి మీరు వచ్చి కోర్టులో కలవాలి ఎందుకంటే ఈ అకౌంట్కి సంబంధించి మీరు క్లోజ్ చేయలేదని. సో దానికి సంబంధించిన ఫైన్ కూడా అడగబోయారంట. సో ఈయన వెంటనే వెళ్ళి ఆయన క్లియర్ చేసుకుని ఆ రిసిప్ట్ ఏదైతే ఉందో ఆయన తీసుకుని చెప్పాడు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది సెకండ్ టాపిక్లో నేను చెప్పేస్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫైనల్లీ థర్డ్ టాపిక్ ఏంటంటే మనకి ఇలాగే మనం ఏదైనా లోన్ తీసుకుని మర్చిపోవడం లేకపోతే మన పేరు మీద ఎవరైనా మనకు తెలియదు కదా హ్యాకర్స్ ఉండొచ్చు, అంటే తీసుకోకపోవచ్చు ఎందుకంటే బ్యాంకులో మనం లేకుండా మన పేరు మీద అంటే మనం అక్కడ ఎగ్జిస్టెన్స్లో లేకుండా మన మీద లోన్ ఇచ్చేంత ఇది ఉండదు. ఇన్ కేస్ ఏదైనా మనం మర్చిపోయినా కానీ లోన్స్ తీసుకొని ఇటువంటి విషయాల్లో మనం తెలియదు కదా. బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిన విషయమే. సో ఆ సిబిల్ స్కోర్ అనేది మనం మంచిగా మెయింటైన్ చేస్తేనే మనకి లోన్ తీసుకోవాలన్నా కానీ మనకి ఈజీగా ఇస్తాడు. సిబిల్ స్కోర్ పడిపోయిందంటే చాలా డేంజర్ అని మీకు తెలుసు. ఈ సిబిల్ స్కోర్ ఎంతవరకు ఉంది, సో ఎంతవరకు పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేస్తున్నాం, అలాగే మన పేరు మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాలంటే ఈజీగా మనం ప్లేస్టోర్లోనే మనకి 1 స్కోర్ లాంటి యాప్స్ ఉన్నాయి. సో అవి ఎంతవరకు సెక్యూర్, సో వాటి గురించి ఏంటి అనేది కూడా నేను ఈ థర్డ్ టాపిక్లో ఏదైతే నేను చెప్పబోతున్నానో చాలా ఇంపార్టెంట్. సో చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా ఉంటే ఈ 3 టాపిక్స్ గురించి మనం ఫటాఫట్ చెప్పేసుకుందాం. సో ఇంకెందుకు లేటెస్ట్ ఆఫ్ ద వీడియో. సో ఫస్ట్ టాపిక్ వచ్చేద్దాం. నేను చెప్పాను కదా హైదరాబాద్లో మా ఫ్రెండ్ది మనీ దొబ్బేశారని చెప్పి ఏఈపీఎస్కి సంబంధించినటువంటి మెసేజ్తో. సో ఆ మెసేజ్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇప్పుడు చూసండి. సో ఇదన్నమాట ఆ మెసేజ్. సో ఇలా మా ఓడిది 10,000 ఆఫర్ చేశారు, ఆధార్ ఫింగర్ ప్రింట్ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని హ్యాకర్స్ ఈజీగా మనీ దొబ్బేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఒక చిన్న అప్డేటు ఎప్పటి నుంచో వచ్చేస్తుంది. సో ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వ్యక్తులకు మీకు మళ్ళీ చెప్తున్నాను. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళామనుకోండి మనం, ఎం ఆధార్ అనేది మనం ఒక యాప్ని ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో అది అలా ఓపెన్ చేసామనుకోండి ఎం ఆధార్, సో మీకు నోటిఫికేషన్స్కి అలో కొట్టేసేయండి ఏం ఆలోచించకుండా. సో ఇది సెక్యూర్ మనకి లింకే కాబట్టి, సో సెక్యూర్ యాపే కాబట్టి మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ విధంగా మీకు ఒక డాష్బోర్డ్ సర్వీసెస్ గురించి ఇవన్నీ సో ఇది అంతా చూపిస్తూ ఉంటుంది. సో మీరు సింపుల్గా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు అలా స్కిప్ చేస్తూ వెళ్ళిపోగానే మనకి ఇంగ్లీష్ డన్. ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, సో ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా మనం ఇచ్చేస్తాం ఫటాఫట్. సో దానికి ఓటీపీ ఒకటి వచ్చేస్తుంది, ఫటాఫట్ ఓటీపీ కూడా మనం ఇప్పుడు రిజిస్టర్ మై ఆధార్ పైన ఏదైతే ఉందో మనకి రిజిస్టర్ మై ఆధార్ అనేది దాన్ని ఈజీగా మనం ఇట్లా క్లిక్ చేసామనుకోండి. క్రియేట్ 4-డిజిట్ పాస్వర్డ్, మీకు ఇష్టమైన పాస్వర్డ్ ఒకటి ఏదైనా మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. సో మీరు కానీ ఫస్ట్ కానీ చూసుకుంటే ఆధార్ నెంబరు ఆడేసేయండి. సో అలాగే కింద క్యాప్చా ఉంటుంది, క్యాప్చా అంటే మీద తెలుస్తుంది పైన ఏదైతే ఉందో కింద అది టైప్ చేసేయాలి. సో క్యాప్చా చెప్పేస్తాం. ఇప్పుడు రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేసామంటే మనకి 1, 2, 3, 4, 5, 6 నెంబర్కి సంబంధించినటువంటి ఓటీపీ మనకు వచ్చేస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేస్తాం.
క్లియర్గా మన ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా వచ్చేస్తుంది. సో ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చూసిన తర్వాత కిందకి అలా స్క్రోల్ చేసామనుకోండి, కింద బయోమెట్రిక్ లాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని అలా జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోపల లాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది నేను ఆల్రెడీ లాక్ చేశాను కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ లాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, బయోమెట్రిక్ లాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, మీరు లాక్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ లాక్ చేసేసాను కాబట్టి నాకు అన్లాక్ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో ఇది ప్రాసెస్. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి నేను చెప్పబోతున్నాను, ఎందుకంటే చాలామంది చాలా వరకు చాలా వీడియోస్లో చెప్పలేదు కాబట్టి నేను చెప్పబోతున్నాను. కానీ బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది చూసారా, ఆధార్ లాక్ అనేది, అది మాత్రం వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఆధార్ లాక్ అనేది వేసేసామనుకోండి పర్మనెంట్గా లాక్ పడినట్టే. సో దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, సో ఆ ఆధార్ లాక్ అనేది కూడా మేము అటు ఇటు చూసుకోకుండా టెన్షన్లో డబ్బులు పోతున్నాయి కదా అని టెన్షన్లో మేము ఆ ఆధార్ లాక్ అనేది కూడా లాస్ట్ ఆప్షన్ కూడా మేము క్లిక్ కొట్టేసాం. వన్స్ ఎం ఆధార్లో ఉన్న ఈ అకౌంట్, ఈ ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఈ కార్డు డీటెయిల్స్ కానీ మనం డిలీట్ కొట్టామనుకోండి, తర్వాత మనం ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి లాక్ అన్లాక్ చేయాలనుకోండి, తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది, నేను ఫేస్ చేస్తున్నాను. సో బయోమెట్రిక్ని మీరు సింపుల్గా లాక్ అండ్ అన్లాక్ చేసుకోండి, ఇది సేఫెస్ట్ ప్రాసెస్. సో ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, వన్స్ మీరు లాక్ చేశారంటే అన్లాక్ చేయాలనుకోండి సింపుల్గా అన్లాక్ చేసుకోవచ్చు, ఓటీపీ అడుగుతుంది మీరు అన్లాక్ చేసుకోవచ్చు. కానీ అన్లాక్ చేసుకోవడానికి మాత్రం కొద్దిగా టైం మాత్రం ఇస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, అన్లాక్ చేసుకోవడానికి జస్ట్ ఓటీపీ అడుగుతుంది, ఆ ఓటీపీ వేసేసామంటే అన్లాక్ అయిపోతుంది, బట్ అన్లాక్కి కొద్దిగా టైం మాత్రం ఇస్తాడు. ఆ కొద్దిగా టైం మాత్రమే మీరు వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసుకున్న తర్వాత వాడి ఇచ్చిన టైం అయిపోయింది అనుకోండి, లాక్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇది బెస్ట్ ఫ్యూచరే, ఆ కొద్ది టైంలోనే మనం వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. 10,000 అంటే చాలా చిన్న మ్యాటర్ ఏం కాదు మనలాంటి వాళ్ళకి. సో అందులో 10,000 అంటే పర్లే, 50,000 పోయి ఉంటే, 100,000 పోయి ఉంటే ఎందుకు వచ్చిన రిస్క్లు, చిన్నదే కదా. సో ఇది మర్చిపోకుండా మీరు అలా చేసేయండి, ఎవరైనా కంపల్సరీ చేస్తారనుకోండి. సో ఇది లాక్ చేసిన తర్వాత కూడా మేము ఫోన్పే యూజ్ చేసాం అనమాట, ఫోన్పే వర్కౌట్ అవుతుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో సెకండ్ టాపిక్ విషయానికి వచ్చేస్తే, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ, అంటే మా నాన్న నా పేరు మీద పొలాలకు సంబంధించినటువంటి లోన్ ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా. సో ఇటువంటి లోన్స్ ఏదైనా మనం తీసుకున్నాం అనుకోండి, అంటే ఏదైనా సరే మనం లోన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ లోన్ అకౌంట్ అనేది, ఆ లోన్కి సంబంధించినటువంటి ఆ అకౌంట్ అనేది క్లోజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. క్లోజ్ చేయకపోతే అబ్సల్యూట్గా జరిగే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, కొద్దిగా లాంగ్ టైంలోనే అంటే కొన్ని సంవత్సరాలు కానీ నెలలు కానీ గడిచిన తర్వాత మీ కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. సో చేత్తో పోయేది గొడవలా తీసుకెళ్ళినట్టు అవుతుంది. ఏంటంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో మళ్ళీ మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి, సో ఎందుకు కట్టలేదు అనే దానికి రీజన్స్ చెప్పి, లేకపోతే ఫైన్స్ వేస్తే ఫైన్స్ కట్టి, సో చాలా తతంగం అనమాట. నేను మా పక్కింటి అంకుల్ చెప్పగానే నేను తర్వాత వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి, సార్ నా పేరు మీద ఒకప్పుడు లోన్ ఉంది సార్ అని చెప్పి అడిగాను. సో వాళ్ళు ఏంటంటే వెరిఫై చేశారు, చిన్నగానే వెరిఫై చేశారు, చూస్తే నా అకౌంటు హోల్డ్లో ఫ్రీజ్లో పెట్టున్నాడు. ఎందుకు, నా లోన్ తీసుకుంది కట్టారు కానీ దానికి సంబంధించిన క్లోజింగ్ అనేది ఏం జరగలేదు. సో నేను అప్పుడు అడిగాను అనమాట బ్యాంక్ మేనేజర్ని, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే సార్ క్లోజ్ చేయాలి సార్ అంటే, వాళ్ళు ఏంటంటే ఫైన్స్ కూడా కట్టించుకున్నారు. సో ఆ అకౌంట్ని అసలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మైనస్లోకి వెళ్ళింది. సో దానికి సంబంధించినటువంటి ఒక ఆల్మోస్ట్ 2,000 to 3,000 దాకా నేను అమౌంట్ కట్టాల్సి వచ్చింది. సో నేనేం వెనకాడల, ఎందుకంటే నేను చెప్పాను కదా చేత్తో పోయేది గొడవలాగా తీసుకెళ్ళకూడదు కాబట్టి నేను 3,000 కట్టేశాను వెంటనే. నా అకౌంట్కి సంబంధించిన అంటే ఈ లోన్కి సంబంధించినటువంటిది ప్రతిదీ సో మేనేజర్ గారి దగ్గర కూర్చొని నేను అది పనిగా నీట్గా అది క్లోజ్ చేశాను అనమాట. ఫైనల్గా నేను నా లోన్ అకౌంట్ని క్లోజ్ చేసినప్పుడు నాకు ఇటువంటి ఫామ్ ఒకటి అడిగాను, నేనే ఎన్ఓసి అడిగాను అనమాట. మీరు ఎన్ఓసి ఖచ్చితంగా తీసుకోవాలి, ఇలాంటిది నో డ్యూ సర్టిఫికేట్స్ అనమాట. సో ఇక్కడ పైన కూడా ఎన్ఓసి అని ఉంది కాబట్టి ఎన్ఓసి చెప్పాను. సో నో డ్యూ సర్టిఫికేట్ అంటే ఎన్డీసీ వస్తుంది, నువ్వేందో ఎన్ఓసి అంటున్నావు ఏందా అని చెప్పి అలాంటి డౌట్స్ వద్దు. సో ఎన్ఓసి పైన రాస్తుంది. సో ఇది అడిగాను. ఒకవేళ బై మిస్టేక్లో మీరు కట్టేసిన తర్వాత కూడా మీకు కోర్టు నుంచి ఏదైనా సమన్లు కానీ అంటే నోటీసులు కానీ వచ్చినాయి అనుకోండి, మీరు సింపుల్గా వెళ్ళి సార్ నేను కట్టేశాను సార్, ఇది నా ముఖం మీద పడేశారు కాబట్టి మీరు నన్ను వదిలేస్తే మంచిది అని చెప్పి సింపుల్గా మనం చూపించుకోవచ్చు, తద్వారా మనం సేఫ్ అవుతాం. సో ఇప్పుడు మూడో టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ మూడో టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మీరు సడన్గా మీరు చాలామంది చూసుకోరు అనమాట సిబిల్ స్కోరు. సిబిల్ స్కోర్ అనేది ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్కి సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే మీకు లోన్స్ కానీ లేకపోతే బ్యాంక్ నుంచి వచ్చే ప్రతి సదుపాయాలు మీరు పొందాలంటే సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. లోన్స్ విషయంలో అయితే చాలా ఇంపార్టెంట్ సిబిల్ స్కోరు. అలాగే మీరు లోన్స్ బై మిస్టేక్లో తీసుకొని మర్చిపోయి ఉన్నా కానీ, లేకపోతే ఇలా నేను ఏదైతే ఇప్పుడు మిస్టేక్ చేశానో సో అలా మీరు లోన్స్ తీసుకొని మర్చిపోయినా కానీ, లేదంటే ఎవరైనా హ్యాకర్స్ మీ పేరు మీద లోన్స్ తీసుకున్నా కానీ, అవన్నీ మీకు ఫటాఫట్ మీ ఫోన్ నుంచే తెలియాలంటే మాత్రం మీరు సింపుల్గా గూగుల్ ప్లేస్టోర్లోనే ఒక యాప్ ఉంది, అంటే ఇలాంటి యాప్స్ చాలా అయితే ఉన్నాయి. సో నేనైతే ఒక యాప్ గురించి తెలుసుకొని మీకు ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను, నేను ఎటువంటి ప్రమోషన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వన్ స్కోర్ మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి చూసినా కానీ ఫ్రీగా మనకి వన్ స్కోర్ అనేది, అంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఈజీగా తెలియడానికి ఇలాంటి యాప్ ఒకటి ఉందన్నమాట. సో ఇది చూడండి, వన్ స్కోర్ క్రెడిట్ స్కోర్ ఇన్సైట్ అనేది ఉంది. సో ఈ
వన్ స్కోర్కి సంబంధించినటువంటి యాప్ మనకి ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని చూసుకోండి. 4.4 స్టార్ రేటింగ్ ఉంది. మన సిబిల్ స్కోర్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే లోన్స్కి సంబంధించిన మనం దీంట్లో క్లియర్గా చూసుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ చాలామందికి కొద్దిగా భయాలు ఉంటాయి, సో ఇవి సేఫా లేదా అనేది. సో నేను కూడా గుడ్డెత్తి చేలవబడ్డట్టు ఏదో దీని గురించి చెప్పేసి అలా ఫటాఫట్ వీడియో కంప్లీట్ చేయకుండా ఈ వన్ స్కోర్కి సంబంధించినటువంటిది ఓపిక్గా కిందకి వెళ్ళి ఆ 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్, 1 స్టార్ రేటింగ్ ఉంటాయి కదా, ఆ స్టార్ రేటింగ్స్ని చిన్నగా మేము చూశాను. సో 5 స్టార్ రేటింగ్, 1 స్టార్ రేటింగ్ అనేది చూడకూడదు, ఎందుకంటే ఫేక్ అకౌంట్లన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఈ 5 స్టార్లో 1 స్టార్లో ఉంటుంది. 3 స్టార్ రేటింగ్ ఇచ్చింది మాత్రం మీరు ఎప్పుడు అది దాంట్లోనే చూడాలి. అందులో మ్యాక్సిమం ఒక 60-70-80% కూడా మనకి జెన్యూన్ రివ్యూస్ అనేది 3 స్టార్ రేటింగ్లో ఉంటుంది. కాబట్టి నేను 3 స్టార్ రేటింగ్ ఎక్కువగా చదివాను. సో దాంట్లో మనకి డూస్ డూ నాట్స్ తెలుస్తాయి. సో దీంట్లో ఏంటంటే ఈ వన్ స్కోర్ అనే యాప్లో బాగానే ఉంది కానీ బట్ కొంతమంది చాలా అంటే 30-20% పీపుల్ ఏంటంటే కొద్దిగా భయపడుతున్నారు, ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ వీడు తీసుకుంటున్నాడు, సో ఇది సెక్యూరా లేదా అనేది కొద్దిగా భయం ఉంది. అదర్ దెన్ ఏంటంటే ఇంకొక మెయిన్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫోన్ కాల్స్కి ఏదైతే కస్టమర్ హెల్ప్ లైన్కి తీసుకుంటున్నారో ఈ వన్ స్కోర్ వాళ్ళు వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు, ప్రతిసారి ఎర్రర్ వస్తుంది, సో ఏంటిది అని చెప్పి వాళ్ళు జస్ట్ ఫీల్ అవుతున్నారు పీపుల్ ఈ 3 స్టార్ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు. మిగతాదంతా ఏంటంటే సేమ్, మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే సిబిల్ స్కోరు లోన్కి సంబంధించింది మీకు ఈజీగా చూపించేస్తుంది, కాకపోతే మీకు డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది మీరు ఓపెన్ చేయగానే. సో ఇదంతా ఎందుకురా బాబు మనకి వన్ స్కోర్లు మనం తెలుసుకోవాలంటే, మీరు సింపుల్గా బ్యాంక్ వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. లేట్ అయినా కానీ మీరు క్లీన్ కట్గా లోన్స్ ఉన్నాయా సిబిల్ స్కోర్ ఎంత అనేది తెలుసుకోండి. సో ఇంకొక 4వ టాపిక్ ఉంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీకు చెప్పలేదు ఇందాక. సో ఏంటంటే అలా చూసి అలా వెళ్ళిపోకండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా మీకు చాలానే ఇస్తూనే ఉంటాను. ఇస్తూనే ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు సపోర్ చేయాలి కదా. సో మర్చిపోకండి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం చాలా అన్యాయం. సో అది కాసి వాళ్ళు మన వీడియో. సో నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు చేస్తూ ఉంటాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు, తెలుసుకుందాం మరి.